పొరపాటున రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వస్తే మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ ఆదల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ నగర్ 37 డివిజన్లో కోటి రూపాయల నిధులతో అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదల ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. 37 డివిజన్ కార్పొరేటర్ కోకటి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆదాలకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆదాల మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా సమాన ప్రాతిపదికన పరుగులు తీస్తున్నాయన్నారు. వైఎస్ఆర్ నగర ప్రాంతానికి మరో కోటిన్నర నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అనంతరం మేయర్ పొట్లూరు స్రవంతి, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్, రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్యలు ప్రసంగించారు. చివరగా ముఖ్య అతిథులను డివిజన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రయత్నిస్తానని కూడా తెలియజేసుకుంటూ, గతంలో నేను ఇన్ఛార్జిగా ఉండగానే ఈ కాలనీ అంతా కూడా డెవలప్ అయింది. అంతకుముందు 2-3-4 ఇళ్ళు ఉండే అక్కడక్కడ. మేము 5 సంవత్సరాల్లో చాలా రోడ్లు కానీ, బోర్లు కానీ, మంచినీటి వసతులు కానీ, ఇళ్ళు కట్టించడం కానీ, ఇళ్లలో ఉండే తకరారులు తీర్చడం కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి చేయడం మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ 6 నెలల్లో నిధులు చాలా తక్కువ వస్తాయి. 4.5 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కంటే చాలా ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సోదరుడు మన ప్రసాద్ గారు ఇంకా కొన్ని నిధులు కావాలన్నాడు. తప్పకుండా ఈ డివిజన్కి ఇంకొక 1.5 కోటి రూపాయలు కూడా ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద మధ్యతరగతి, ముఖ్యంగా మహిళల పేరు మీద అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమం అందని ఇల్లు అంటూ లేదు. మనకి కరోనా కష్టకాలంలో కూడా భారతదేశం అంతా కూడా పేదవాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితిలో మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించి చాలామంది పేదలని కాపాడిన ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఇంటికి అంతో ఇంతో మేలు జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చిన విషయాలని కూడా మీరు అందరు కూడా గుర్తించాలి. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ఉన్నాయి. వాటిని గతంలో పాలకులు ఒక 10 చెప్తే 2 అమరులు చేసేవాళ్ళు, 8 వదిలేసేవాళ్ళు. ఈరోజు అట్లా కాదు, చెప్పిన ప్రతి కార్యక్రమం అమలు చేసిన ప్రభుత్వం మంది. దాన్ని కూడా మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు అందరూ కూడా ఆశీర్వదించాలి. ఏదైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని అయితే మళ్ళా మన రాష్ట్రానికి దరిద్రం పడుతుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనం సుభిక్షంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలి. మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించాలి. మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఏదైనా ప్రత్యేకంగా ఈ వైఎస్ నగర్ చాలా పెద్ద ప్రాంతము, అందరూ కూడా పేద మధ్యతరగతి వాళ్ళు ఉండే ప్రాంతం కాబట్టి ఈ 1.5 కోటే కాకుండా ఇంకా కూడా ఎక్కువ నిధులు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అమ్మఒడి, చేయూత, ఆసర, వాహనమిత్ర, ఇలా చెప్పుకుంటే ఎన్నో పథకాలు. వీటిలన్నింటినీ మన దగ్గరికి వద్దకే చేర్చే విధంగా వాలంటరీ వ్యవస్థ, అదేవిధంగా మన వీధి చివర సచివాలయం, ప్రభుత్వ పథకాలన్నింటిని కూడా మనకి అందించే విధంగా మన వీధి చివరే సచివాలయం. వీటిలన్నింటినీ మన జగనన్న మనకి ఇచ్చారు. వీటికి అన్నింటికంటే మించింది, భిన్నమైంది ఏంటంటే మనకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ఇవ్వడము ఇచ్చారు. మనకి చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ పేద ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకెళ్లే నాయకుడు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇన్ఛార్జ్ పదవి తీసుకున్నప్పటి నుంచి ఎక్కడో
మూల పడిపోయినటువంటి సమస్యలు గాని రోడ్స్ గాని ఎటువంటి మార్పు ఎన్నికల్లో నాలుగు మాటలు చెప్పడానికి మీ ప్రాంతాలకు రావటం లేదండి ఒక కార్యక్రమం తీసుకున్నాడు ఆయన ప్రతి ఒక్క మున్సిపల్ వార్డులో గాని గ్రామీణ ప్రాంతాల్లో గాని ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేసుకొని వెళ్దాం మనమని ముందు వెనక కూడా చూడకుండా ఎన్ని కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయనేది మనం ఆలోచించలోపే ఈ కార్యక్రమాలకు ఇంత డబ్బు కావాలి మాకు అదనపు నిధులు ఇవ్వండిని స్వయంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 100 కోట్లు తీసుకొచ్చింది పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ఆయన తీసుకొని వస్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఊరికనే జరగటం లేదు దబారా సాహిబ్ దర్గా కావచ్చు అదే విధంగా వినాయకుడి ఘాట్ కావచ్చు అదే విధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు సైట్రన్స్ కావచ్చు ఈ 100 కోట్ల రూపాయల నిధులు సాధ్యమైనంత మేర ఇంకా ఉన్న ఈ 5 నెలల కాలంలో చేయగలిగినంత శక్తికి మించి ఈ రోజు ప్రభుత్వం ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటే నెల్లూరు రూరల్ ని కూడా దానితో సమానంగానే వీటిని కూడా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో వారు చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరం మన వెన్నదన్నుగా నిలుస్తాం ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించండి ఆయనకి చేదోడుగా నిలవండి మన ప్రాంతాలు అభివృద్ధి చేసుకునే దానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా తల్లులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను మేయర్ గారికి అదే విధంగా పైనున్నటువంటి నాయకులు విజయన గారికి ఇంకా ఉన్న సహచర కార్పొరేటర్లకి ఇక్కడ వచ్చిన సహచర కార్పొరేటర్లు అందరికీ సంబంధించింది ఈ వైఎస్ఆర్ నగర్ అంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ ఉన్న ఏరియా నుంచి వచ్చిన 100 ఇళ్ళు 50 ఇళ్ళు 200 ఇళ్ళు వచ్చి ఇక్కడ వైఎస్ఆర్ నగరంలో నివాసం ఉన్నారు కనీసం వాళ్ళకి ఈరోజు ఇప్పుడు మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అక్కడి నుంచి ఇక్కడికి నడిపించడానికి కూడా కారణం ఉంది ఈ రోడ్డు మెయిన్ రోడ్డుకి కొంచెం కృషి చేస్తారని గతంలో ఈ రోడ్డు శాంక్షన్ చేశారు కానీ ఇందుకు అనివార్య కారణాల వల్ల ఈ రోడ్డు ఆగిపోయినది స్టార్టింగ్లోనే మనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన వెంటనే నేను మన డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఎస్టిమేషన్ వేసి పంపడం జరిగింది కానీ అది మెయిన్ డ్రైను రోడ్డు అడిగాము అవి 4 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేశారు ప్రస్తుతానికి అన్ని డివిజన్లని ఆయన ఈరోజు